వెల్కమ్ బిగ్ స్టోరీ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను తర్వాత పెట్టుబడులు పరిశ్రమలు ఆ రూపేణ జరగగల అభివృద్ధి మీద ముఖ్యమంత్రి జగన్ దృష్టి సారిస్తున్నారు అంతర్జాతీయ స్థాయి పెట్టుబడుల సదస్సులకు ధీటుగా విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సును నిర్వహిస్తుండడమే ఇందుకు ప్రతీక మరికొన్ని వారాల్లో ఈ సమ్మిట్ జరగబోతుండగా జగన్ వ్యతిరేకుల కుట్ర రచనలు ఇప్పుడే మొదలవుతున్నాయి ఇన్వెస్టర్లలో అనుమానాలను ఒక రకమైన భయావహ వాతావరణాన్ని పాదుగొల్పడానికి విపక్షాలు కుటిల యత్నాలు ప్రారంభించాయి ప్రజా సంక్షేమం విషయంలో దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేని రీతిలో పథకాలను అమలు చేస్తూ తతిమ్మ రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్న జగన్ సర్కారు చేతులు కట్టేయడానికి నిశ్శబ్దంగా సాగుతున్న కుట్ర ఇది వారు ఆశిస్తున్న లక్ష్యాలు వారికి గల కారణాలు వేర్వేరు కానీ అందరూ ఉమ్మడిగా టార్గెట్ చేస్తున్నది మాత్రం జగన్ సర్కార్నే అందరి కోరిక ఒక్కటే ఏపీ అభివృద్ధి జరగకూడదు అట్లీస్ట్ జగన్ అధికారంలో ఉండగా జరగకూడదు అనేదే ఈ కుట్రల వెనుక కారణాలను వ్యూహాలను అన్వేషించే ప్రయత్నమే ఈ వారం గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది వనరుల పరంగా ఒక అద్భుతం విభజన జరగక ఎంత గొప్పగా అద్భుతంగా ఉండేది విభజన వల్ల ఎంత నష్టపోయింది ఈ చర్చ మొత్తం పక్కన పెట్టండి హైదరాబాద్ తో ముడిపడిన ఒక అనుబంధం వలన అప్పటిదాకా రాష్ట్రం ఉమ్మడిగా ఉండగా అభివృద్ధి అనుకునే ప్రతి పనికి హైదరాబాద్ మాత్రమే కేంద్రం కావటం వలన అనేకులు ఇదే మన రాజధాని అనుకుంటూ ఇక్కడ స్థిరపట్టం వలన విభజన పట్ల వ్యతిరేకత వ్యక్తమైంది కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దారిద్ర్యంలో కూరుకుపోయే అవకాశం ఉంటుందనే కారణాల వల్ల కాదు విడిపోయిన తర్వాత కూడా ఏపీ వనరుల పరంగా అతి గొప్ప అత్యద్భుత రాష్ట్రంగానే లెక్క తేలుతుంది సస్యశ్యామలమైన భూములు సరిగ్గా వాడుకోగలిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఎకరం నేల కూడా బీడు వాడకుండా సాగునీరు అందించగల నదులు ఖనిజ వనరులు మానవ వనరుల్ని నిపుణులుగా తీర్చిదిద్దగల విద్యా సంస్థలు వీటన్నింటికీ ధీటుగా ఎగుమతుల మీద ధ్యాస ఉండే పెద్ద స్థాయి పరిశ్రమలు ఎగబడి వచ్చి పెట్టుబడులు పెట్టేలా ఆకర్షించే తొమ్మిది వందల ఐదు కిలోమీటర్ల అతిపెద్ద సముద్ర తీరం ఇవన్నీ ఏపీ రాష్ట్రానికి సంపద చిహ్నాలే అత్యద్భుతమైన వనరులే అయితే ఇంత సుసంపన్నమైన వనరులకు తగినట్టుగా ఏపీ అభివృద్ధి చెందుతోందా ఏమాత్రం లేదు ఎందుకు ఇలా జరుగుతోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల కష్టాలు కన్నీళ్లు తెలిసిన మనిషి ప్రభుత్వాలు రెండో ఎజెండా లేకుండా ప్రభుత్వాదాయాలకు వచ్చే ఇబ్బందులను ఖాతరు చేయకుండా ప్రజల కోసం ఆలోచిస్తాయని వారి సంక్షేమం కోసం పెద్ద ఆలోచనలను కూడా వ్యయ ప్రయాసుల కోర్చి అమలు చేస్తాయని ఈ దేశానికి రుచి చూపించిన మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని పుణిగిచ్చుకున్న వ్యక్తి జగన్ తాను ముఖ్యమంత్రి కావడం అంటూ జరిగితే ఎన్ని రకాల అవాంతరాలు వచ్చినా సరే జనం సంక్షేమం దిశగానే తన తొలి నిర్ణయాలు ఉండాలనేది ఆయనలోని సంకల్పం రాష్ట్రం ఏర్పడిన తొలిసారి అవకాశం రాలేదు ఆయనేమి నిరాశ చెంది మాటలకు పరిమితం కాలేదు జనం మధ్యలోకి వెళ్లారు ప్రభుత్వం మీద బురద జల్లే సంగతి తర్వాత ప్రభుత్వం చేసే ప్రతి పనిలో లోపాలు వెతకడం తర్వాత ముందు ప్రజల సమస్యలను తాను తెలుసుకోవాలనే సంకల్పంతో వెళ్లారు రాష్ట్ర వ్యాప్తంగా సామాన్యులు ఎలాంటి స్థితిగతుల మధ్య జీవిస్తున్నారో తెలుసుకోవడానికి స్వయంగా కాలినడకన వెళ్లారు ఆయన సంకల్పానికి ఒక తుల్యమైన స్పష్టమైన రూపం వచ్చింది ప్రజల కోసం ఏమేం చేయాలో అనేకానేక సంక్షేమ పథకాలు ఆయన మధులో రూపుదిద్దుకున్నాయి వాటన్నింటి ఫలితంగానే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రాగానే సంక్షేమ ప్రభుత్వం ప్రారంభమైంది స్థూలంగా చెప్పాలంటే అప్పటి నుంచి ప్రయత్నాలు కుట్రలు కూడా మొదలయ్యాయి జగన్మోహన్ రెడ్డి మౌలికంగా సంక్షేమ భావాలున్న మనిషి ఆయన అంతరంగం బాగు కోసం పరితపిస్తూ ఉంటుంది పారిశ్రామికీకరణ వంటివి సహజంగానే ద్వితీయ ప్రాధాన్యాలు అయ్యాయి సంక్షేమం తొలి ప్రాధాన్యమైంది దేశమంతా ఆశ్చర్యంగా ఇటువైపు తల చూసేలా ఆదర్శంగా ఎంచి తాము కూడా అమలు చేసేలా ఈ సంక్షేమ పథకాలు అమలయ్యాయి అది నిస్సందేహం అయితే ఇదే క్రమంలో కుట్రదారుల ప్రయత్నాలు శృతిమించాయి ఐదేళ్లు పాలించి ఒక్క రోడ్డు గురించి పట్టించుకోకుండా వదిలేసిన వాళ్లు దెబ్బతిన్న రోడ్ల గురించి చిలువలు బలవలు చేసి ప్రచారం చేయటం ప్రభుత్వం రోడ్లను బాగు చేయటం లేదంటూ నిందలు వేయటం మేము శ్రమదానంతో బాగు చేస్తాం అంటూ కాసింత తారు కంకర గుమ్మరించి నాటకాలు నడిపించటం వంటి అనూహ్యమైన పనులకు పాల్పడుతూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి పాలన పదం మాత్రం సంక్షేమం స్థిరీకరణ జరిగిన తర్వాత అభివృద్ధి మీద పారిశ్రామికీకరణ మీద దృష్టి సారించాలన్నట్టుగానే సాగింది ఇప్పుడు విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ జరుగుతోంది జగన్ సర్కారు ఈ సమిట్ మీద చాలా ఆశలు పెట్టుకుంది దావో సదస్సుకు కూడా వెళ్లకుండా జగన్ పూర్తిగా విశాఖ సదస్సు మీదనే దృష్టి కేంద్రీకరించారు ఢిల్లీలో గ్లోబల్ పారిశ్రామికవేత్తలతో జరిగిన సన్నాహక సమావేశానికి తాను స్వయంగా వెళ్లి మరి వారికి పెట్టుబడులకు భరోసా ఇచ్చి వచ్చారు త్వరలోనే రాజధాని కూడా విశాఖకు వెళ్ళబోతున్నదనే సంగతి వెల్లడించారు ఇలా ఒక సానుకూల దృక్పథంతో ఆశావాహ వాతావరణంలో గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు జరుగుతోంది సరిగ్గా ఇక్కడే డ్రామాలన్నీ మొదలవుతున్నాయి విభజన కారణంగా ఏపీ ఎంత సర్వనాశనం అయ్యే పరిస్థితి ఏర్పడినా అంతో ఎంతో ఆశ పుట్టించిన అంశాలు ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్టు కేవలం నిధులు ఖర్చు పెట్టడంలో కమిషన్లు కాజేయడం కోసం తన కులం వారికి కాంట్రాక్ట్లు కట్టబెట్టి అడ్డదారుల్లో తాను దోచుకోవడం కోసం చంద్రబాబు నాయుడు జాతీయ ప్రాజెక్టుగా ప్రతి రూపాయి కేంద్రమే ఖర్చు పెట్టి పూర్తి చేయాల్సి ఉండగా నిర్మాణ నిర్వహణ తాను చేస్తానని తీసుకొని దాన్ని భ్రష్టు పట్టించారు ప్రత్యేక హోదా డిమాండ్ ను అలాగే అణగదొక్కేశారు వైసీపీ పోరాటాలు చేస్తే కేసులు పెట్టారు చివరికి ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ చాలు అని నిధులు కాజేయటం మాత్రమే లక్ష్యంగా పావులు కదిపారు అది కూడా చెడింది బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ హోదాను తీసుకురాలేకపోయారు తీరా వారితో బంధం చెడిన తర్వాత దీక్షల పేరిట డ్రామా నడిపించారు మొత్తంగా ప్రజల్లో ఉండే ప్రత్యేక హోదా స్ఫూర్తిని నాశనం చేశారు జగన్ పాలన చేపట్టేసరికి ఈ పాపాలన్నీ తలకు చుట్టుకున్నాయి బతిమాలి కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించడం ద్వారా తప్ప అనునయ మార్గంలో తప్ప హోదా సాధించలేని పరిస్థితి ఏర్పడింది జగన్ సర్కారు ఆ ప్రయత్నమే చేస్తోంది అయితే ఎంపీలు ఉన్నా సరే హోదా సాధించటం లేదంటూ బీజేపీతో వైరం పెట్టుకునేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలతో పచ్చదళాలు రెచ్చిపోతున్నా సరే జగన్ సంయమనం కోల్పోకుండా హోదా కోసం ప్రయత్నిస్తున్నారు అలాంటి నేపథ్యంలో విశాఖలో సదస్సుకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతుండగా రాష్ట్ర భవిష్యత్తుపై నీలి నీడలు ప్రచారం చేసి ఇన్వెస్టర్లు రాకుండా చేయడానికి కుట్రలు జరుగుతున్నాయి ప్రత్యేకించి మూడు రాజధానులకు అధికార వికేంద్రీకరణకు వ్యతిరేకంగా ఈ సమయంలో జరుగుతున్న ప్రచారం ఇందులో భాగమే జగన్ ఢిల్లీలో ఇన్వెస్టర్లతో త్వరలోనే రాజధాని విశాఖకు వెళ్తుంది నేను కూడా అక్కడికే నివాసం మారుస్తున్నానని చెప్పి వచ్చిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కాలం కర్మ కలిసొస్తే తాను ఈసారి చివరి ఛాన్స్ ముఖ్యమంత్రి అవుతానని కలగంటున్న చంద్రబాబు నాయుడు ప్రతికూల ప్రచారం చేస్తున్నారు విశాఖకు రాజధాని వెళ్లడం అసాధ్యం అని అంటున్నారు నిజం చెప్పాలంటే రాజధాని వెళ్తుందో లేదో కూడా ఆయనకు అనవసరం కానీ జగన్ చెప్పిన మాటలను ఇన్వెస్టర్లు నమ్మడానికి వీల్లేదు జగన్ మాటలు నమ్మితే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని ఇన్వెస్టర్లు భయపడాలి పెట్టుబడులు పెట్టడానికి సంకోచించాలి ఆ రూపేణ పెట్టుబడులు రాకూడదు రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు అనేది ఆయన వ్యూహం చంద్రబాబు వ్యూహంలో కేంద్రంలోని బీజేపీ కూడా పావుగా మారుతోంది వారు కూడా విశాఖకు రాజధాని వెళ్లవచ్చునా లేదా స్పష్టత ఇవ్వటం లేదు కానీ అమరావతిని గతంలో నోటిఫై చేశామని మాత్రమే చెబుతున్నారు చట్టం ప్రకారమే అది జరిగిందని అంటున్నారు వారు అలా ఎటూ తేల్చకుండా గోడ మీద పిల్లి వాటంలా చెబుతున్నారు గాని మొత్తానికి భయాల్ని అనుమానాల్ని వ్యాపింపచేస్తున్నారు పవన్ కళ్యాణ్ వంతు పాత్ర ఆయన పోషిస్తున్నారు బీజేపీతో భాగస్వామి అయిన పవన్ కళ్యాణ్ వారు ఏపీ ప్రతికూల ప్రకటనలకు తెగబడేలా ప్రేరేపించగలుగుతున్నారనే ప్రచారం కూడా ఉంది కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ఎదగకూడదని కంకణం కట్టుకున్నదా అనే అనుమానాలు ప్రజల్లో కొడుతున్నాయి ఐదేళ్లు హోదా అని ఆనాటి కాంగ్రెస్ సర్కారు ప్రకటిస్తే ఐదేళ్లు ఏం సరిపోతాయి పదేళ్ళు ఇవ్వాల్సిందే అని నినదించిన ఈ బీజేపీ నేతలేనా ఏపీని ఎంతగా వంచిస్తున్నది అనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతోంది విభజన తర్వాత అనాథల ఏర్పడిన రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలని కోరుకునేవారు మాత్రమే ప్రత్యేక హోదా అనేది వస్తే గనుక అపరిమితమైన ఖనిజ వనరులు వనరులు మానవ భూములు ఐదు కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద పెద్ద స్థాయి పరిశ్రమలు ఒక వెల్లువల ప్రవాహంలా వచ్చి పట్టం తథ్యం ఉత్పాదక రంగంలో దేశంలో అగ్రశ్రేణిలో ఉండే గుజరాత్ వంటి రాష్ట్రాలను తలదన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్త శిఖరాలను అధిరోహించటం తథ్యం కేవలం అందుకే ఆ మాటకొస్తే గుజరాత్ లో ఉన్న పరిశ్రమలు కూడా హోదా ఉంటే గనుక ఏపీకి తరలిపోతాయనే భయంతోనే కేంద్రం ఇవ్వలేదు అనే అనుమానం ప్రజల్లో ఉంది దానికి తగ్గట్టుగానే ఇప్పుడు గ్లోబల్ సమిట్ జరగబోతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లలో అనుమానాలు రేకెత్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఏపీని దెబ్బ కుట్టాలనే కుట్ర వ్యూహాలతో ఎవ్వరూ తక్కువ తినటం లేదు ఎవరి వంతు పాత్ర వారు పోషిస్తున్నారు ఇలాంటి సాయింధువుల కుట్రలు ముందు ముందు కూడా మరిన్ని జరుగుతాయి అయితే రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకువెళ్లాలనుకుంటున్న ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చేయగలిగింది ఒకటే మరింత అప్రమత్తంగా ఉండి ఇన్వెస్టర్లలో మరింత భరోసాను నింపే వ్యూహాలతో ముందడుగు వేయడం పారిశ్రామికీకరణ పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున రాష్ట్రంలో అసమానమైన ముద్రను వేయడం ఇది వాటి బిగ్ స్టోరీ మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం నమస్తే